పుష్ప ది రైస్ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 350 కోట్లకు పైగా కొల్లగొట్టేసింది. కేవలం హిందీ డబ్బింగ్ వర్షన్ తోనే బాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టేసింది. అయితే భీమ్లా నాయక్ కూడా ఇప్పుడు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. కలెక్షన్ల విషయంలో పుష్ప వర్సెస్ భీమ్లా నాయక్ అన్నట్లుగా మారిపోయింది. పుష్ప 3వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 14.38 కోట్లు కొల్లగొట్టగా భీమ్లా నాయక్ 13.51 కోట్లు రాబట్టింది. అలా మొత్తానికి 3వ రోజు భీమ్లా నాయక్ కాస్త తగ్గింది. పుష్ప 3వ రోజు కాస్త ఎక్కువే కలెక్ట్ చేసినట్లు కనిపిస్తుంది. అయితే మొత్తం మొదటి 3 రోజుల లెక్కలు గమనిస్తే మాత్రం భీమ్లా నాయక్ మంచి ఫామ్ లో ఉందని అర్థమవుతుంది. 3 రోజుల్లో పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో 52.98 కోట్లు రాబట్టగా అదే భీమ్లా నాయక్ అయితే 53.07 కోట్లు కొల్లగొట్టేసింది. అలా మొత్తంగా 3 రోజుల లెక్కలు పరిగణలోకి తీసుకుంటే పుష్ప కంటే ఎక్కువగా భీమ్లా నాయక్ కలెక్ట్ చేసింది. మరి మున్ముందు భీమ్లా నాయక్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఓవర్సీస్ లో భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మొత్తం మీద భీమ్లా నాయక్ అల్టిమేట్ హిట్ అనిపిస్తోంది.